యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ లక్కారంలో జనసేన కార్యకర్త కొంగరి సైదులు కుటుంబాన్ని పరామర్శించారు. కార్యకర్త చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సైదులు భార్య తల్లిని ఓదార్చారు. ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కొంగర సైదులు కుటుంబానికి జనసేన క్రియాశీలక సభ్యత్వంలో భాగంగా 5 లక్షల ప్రమాద భీమా చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. తదనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో జనసేన పరిమిత సీట్లలో పోటీ చేస్తుందని, తెలంగాణలో అధికారం వచ్చేంత స్థాయి జనసేనకు లేకపోయినా ప్రభావం చూపించే స్థాయి ఉందని తెలిపారు. తెలంగాణలో వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయని, వాటిని పారద్రోలి యువత రాజకీయాల్లోకి ముందుండాలని పిలుపునిచ్చారు. ఒలిగొండ మండలానికి సంబంధించిన జనసేన కార్యకర్త కొంగర సైదులు యాక్సిడెంట్ గురై చనిపోయారు. జనసేన అమలు చేస్తున్న ఈ కార్యకర్తల బీమా పథకం ఈరోజున స్వయంగా చెక్ తీసుకొచ్చి నేనే కుటుంబానికి ఆయన కుటుంబ సభ్యులకి ఇవ్వడం జరిగింది. బాగా నేను కలిసి వేసిన సంఘటన ఇప్పుడే తండ్రి కొంగర సైదులు యాక్సిడెంట్ గురై చనిపోయిన నెల రోజుల్లోపే ఆయన బిడ్డకు కూడా యాక్సిడెంట్ అయ్యి 3-4 ఫ్రాక్చర్లు అయ్యి స్టీల్ ఆర్ట్స్ అంత చిన్న బిడ్డకు చూస్తే 6 ఏళ్ల బిడ్డకి చాలా బాధ కలిగింది. ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులు బిడ్డలకు సంబంధించి మేము ఏం చేస్తున్నాం బిడ్డల భవిష్యత్తు కోసం, ఆ బిడ్డల భవిష్యత్తులో ఆ పథకం కింద కొంగర సైదులు గారి 3 బిడ్డలను కూడా తీసుకొచ్చి వారికి భవిష్యత్తులో వారి చదువులకు కానీ వారి విద్య వైద్య సంబంధించిన ఖర్చులన్నీ కూడా జనసేన పార్టీ దాన్ని తీసుకుంటే దానికి అది ఆ భరోసా ఇచ్చాను. నిజంగా వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి. అలాగే ఈ విషయాన్ని మా దాకా తీసుకొచ్చిన మా జన సైనికుడు కుమార్ గారికి, అలాగే నాయకులు సతీష్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కష్టాల్లో ఉన్న జనసేన పార్టీ రోజున నా మొట్టమొదటి తమ్ముడు సినిమా చేస్తున్నప్పుడు నాకు కేవలం ఒక ఎన్జిఓగా ఒక సహాయం చేస్తే సరిపోదు, ఒక రాజకీయాల్లో ఒక బలమైన స్థానం ఉంటే తప్ప ప్రజలకు ఏమి చేయలేము అన్నది నాకు ఆ సంఘటన నాకు నల్గొండ జిల్లాలో జరిగింది. తమ్ముడు సినిమా చేస్తూ ఆ 100 రోజులు పండగ చేద్దామంటే దాని బదులు ఎవరికైనా కూర్చొని ముఖ్యంగా మన నల్గొండ జిల్లాలో ఆ టైంలో ఫ్లోరోసిస్ చాలా ఎక్కువ బాగా